ఢిల్లీలో రావు సాయే స్టడీ సెంటర్లో మృతి చెందిన ముగ్గురిలో ఒకరు తెలంగాణ అమ్మాయిగా గుర్తించారు. తానియా సోనీ తెలంగాణకు చెందినవారు కాగా, శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్, నవీన్ డెల్విన్ కేరళవాసిగా గుర్తించారు. వీరంతా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఢిల్లీ రాజేంద్రనగర్ ఘటనలో దోషులను వదిలేది లేదని పోలీసు అధికారులు అంటున్నారు. రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఓనర్ కోఆర్డినేటర్ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. టోటల్ 3 బాడీ మిలే, ఉన్కీ పెచాన్ కర్ లీ గయీ హై ఔర్ ఉన్కీ పరివార్జనో కో హమ్నే సూచనా దే దియా హై. ఉన్కీ పెచాన్ హుయీ హై ఇస్ ప్రకార్, శ్రేయా యాదవ్ జో కీ అంబేద్కర్ నగర్ యూపీ కీ रहने वाली थी, तानिया सोनी जिनका परमानेंट एड्रेस तेलंगाना का था, और नेविन डेल्विन जो एर्नाकुलम केरला के रहने वाले थे. इसके अलावा हमने एफआईआर भी इसमें रजिस्टर कर लिया है. ये एफआईआर राजेंद्र नगर थाने में दर्ज किया गया है अंडर सेक्शन 105, 1061, 115(2), 290 एंड 35 BNS. अभी हमने दो लोगों को इसमें डिटेन किया है जो कि उस कोचिंग सेंटर के ओनर और कोऑर्डिनेटर हैं. इसमें फर्दर इन्वेस्टिगेशन जारी है और जो भी इसमें इन्वेस्टिगेशन में दोषी पाए जाएंगे उन पर सख्त से सख्त कार्रवाई की जाएगी. ఢిల్లీ రాజేంద్రనగర్ విషాదంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడుతున్నారు. మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రావుస్ విషాదం ఏదైతే ముగ్గురిని బలి తీసుకుంది, మనతో తెలుగు వాళ్ళు మాట్లాడేందుకున్నారు. ఇక్కడ నిన్న ఈవినింగ్ నుంచి చూస్తున్నాం అన్న, ఫుల్ వాటర్ బ్లాక్ అయిపోయి అండర్ గ్రౌండ్ లైబ్రరీ ఉండడం వల్ల స్టూడెంట్స్ బ్లాక్ అయిపోయి బయటకు రాలేని పరిస్థితిలో 10 నుంచి 15 మంది చనిపోయారన్న. అసలు ఒక బిల్డింగ్ కోడ్ కానీ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. కనీసం స్టూడెంట్స్ డిమాండ్ ఏంటంటే కనుక్కోవడానికి కూడా రావట్లేదు. జస్ట్ అక్కడ ఉండి బార్గెట్ చేసి అడ్డుకోవడం మాత్రమే చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ డిమాండ్స్ ఏంటి, ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అనేది కూడా కనీసం ఇది లేదన్న. బడ్జెట్ అలాట్ అయ్యో అవి చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఒక ట్రాన్స్పరెంట్ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. కోచింగ్ సెంటర్స్ అసలు ఎట్లా ఉంటాయి, వాటి కన్స్ట్రక్షన్ ఎలా కనిపిస్తుంది మీకు అన్న? ఒక రూమ్ ఉంటుందన్న, ఒక రూమ్ లో 100 మెంబర్స్ కేపబుల్ ఉన్న రూమ్ లో 300-400 మెంబర్స్ ని కుక్ చేసి మరి ఇన్స్టిట్యూట్లు క్లాసులు చెప్తారన్న స్టూడెంట్స్ కి. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి అంతే కదా. అదే కదన్న, అలాంటి ప్రమాదంలో కానీ ఇప్పుడు లైబ్రరీకి ఉంది, లైబ్రరీ అండర్ గ్రౌండ్ లో పెట్టి వాటర్ వచ్చినా కూడా దాన్ని చూసుకునే వాళ్ళు లేకనే కదన్న. ఇప్పుడు 10-15 మెంబర్స్ స్టూడెంట్స్ మా యూపీఎస్ స్టూడెంట్స్ చనిపోయారంటే ఇప్పుడు గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగాలేదన్న. ఇన్స్టిట్యూట్సే కాదు, ఫ్లాట్స్, లైబ్రరీస్ ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఓఆర్ఎన్ కరోల్బాగ్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా అదే ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మొన్న ఒక 10 డేస్ బ్యాక్ ఏంటంటే వాటర్ ఇష్యూస్ వచ్చాయి, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. డ్రింకింగ్ వాటర్ తగిన స్టూడెంట్స్ చాలా మందికి డయరీ ఇలాంటివి కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ లోనే అయింది. సో ఇలాంటి దాని మీద అసలు స్పందించలేదు. మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ కూడా ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఏమైనా కూడా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. క్యాపిటల్ కానీ పేరుకి ఢిల్లీ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయన్న. అక్కడ తీసుకుంటారు ఫీజులు, మీరు చూసుంటారు రావుస్ లో కూడా అడుగుంటారు నాకు తెలిసి అన్న. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక డిఫరెంట్, 1.50 అబో అయితే పక్క ప్రతి ఇన్స్టిట్యూట్ అంతే. జిఎస్ ఫౌండేషన్ కి మళ్ళీ ఆప్షనల్ కి సపరేట్, టెస్ట్ సిరీస్ కి సపరేట్. ఇన్స్టిట్యూట్లో డబ్బులు దానికైతే కొద లేదన్న. మీరు చెప్పండి అంటే ఇక్కడ ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్ గా ఈ రాజేంద్ర నగర్ ఏరియా? ఈ లైన్ అయితే మొత్తం అవే ఉంటాయి అన్న, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏ ఉంటాయి. ఆ సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల అయ్యే ఉంటాయి, చిన్న చిన్నవి, కొంచెం పెద్ద పెద్దవి బిల్డింగ్స్ అయ్యే ఉంటాయి. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన గురించి మీకు తెలిసినటువంటి సమాచారం ఏంటి? నిన్న ఏంటంటే వాన్ పడిందన్న, కొంచెం గట్టిగా పడింది. సీవేజ్ బ్లాక్ అవడం వల్ల వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఒక్కసారికి రావడం వల్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది, దానివల్ల ఏంటంటే అది బ్లాక్ అయిపోయింది. లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఇక్కడ రోడ్డు మీద బ్లాక్ అయిన వాటర్ ఒక్కసారికి లోపలికి రావడంతో అక్కడ ఫస్ట్ బ్లాక్ అయిపోయి అవి డోర్ పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళినాయని చెప్తున్నారు. అందువల్ల స్టూడెంట్స్ ఎవరు బయటికి రాలేకపోయారు. ఎంతమంది ఉండి ఉంటారు అంటున్నారు ఆ సమయంలో స్టూడెంట్స్? ఎంతమంది ఉండొచ్చు? నాకు తెలిసి అయితే 15-20 మంది అంటున్నారు, కానీ అఫీషియల్ గా అయితే ముగ్గురే చనిపోయారని చెప్పారు. అది దాస్తున్నారని నా అభిప్రాయం. చుట్టుపక్కల ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయో అన్ని అంతే ఉంటాయి, ఏదో 1-2 పైన ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లాగా. ఈ సెల్లార్ లో ఉండే ఇల్లు కూడా ఇదే ప్రాబ్లం. కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రాజు.
ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో మృతి చెందిన ముగ్గురులో ఒకరు తెలంగాణ అమ్మాయిగా గుర్తించారు. తానియా సోని తెలంగాణకు చెందినవారు కాగా శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్, నవీన్ డెల్విన్ కేరళ వాసిగా గుర్తించారు. వీరంతా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్దమవుతున్నారు. అంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్న రాత్రి 7:19 విద్యార్థులు సెల్లార్లో చిక్కుకుపోయినట్లు తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి 5 ఫైర్ ఇంజన్లు పంపించినట్లు చెప్పారు. రాజేంద్రనగర్లోని డ్రైన్ పేలవడం వలనే బేస్మెంట్లో వరద నీరు వచ్చిందన్నారు. కోచింగ్ సెంటర్ను వాలుగా ఉన్న వీధిలో నిర్మించడం వల్లనే నీరు ఇన్స్టిట్యూట్లోకి త్వరగా చేరుకోవడానికి ఒక కారణమని దర్యాప్తులో తేలింది. నీటి ప్రవాహానికి సెల్లార్లోని తలుపులు కూడా పగిలిపోయాయి. బేస్మెంట్లో దాదాపు 150 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న లైబ్రరీ ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.